జనగామ్మ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు చేర్యాల మండలం చిట్యాల గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పలు శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చట్టం గురించి ఎక్కువ శాతం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దళితులపైన, గిరిజనులపైన, రెండోది మహిళలపైన అత్యాచారాలు, దూషణలు జరుగుతున్న, దాడులు జరుగుతున్న సందర్భంగా వాటిని అరికట్టడానికి ప్రజలను చైతన్యం చేయడానికి మా యొక్క చిట్యాల గ్రామంలో ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని గురించి ప్రజల్లో కూడా చైతన్యం ఈ విధంగా ఉంటాయి, వారి హక్కులు, బాధ్యతలు, చట్టాలు ఈ విధంగా ఉంటాయనే ఉద్దేశంతో మేము వారికి అవగాహన కల్పించడం జరిగింది. దానికి వారందరూ కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో మా సర్పంచ్ గారు ప్రజలందరితో మమేకమై ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. స్పెషల్ ఆఫీసర్ గారు కానివ్వండి, తహసీల్దార్ ఆఫీసర్ తహసీల్దార్ గారు, చైర్మన్ మహిపాల్ గారు, అట్లాగే నవజ్యోత్ గారు, సత్యనారాయణ గారు వారి సూచనలు చేశారు. ఈ పౌర హక్కులు ఉల్లంఘన జరగకుండా ఇక ముందు జరగరాదని గ్రామ ప్రజలందరితో మనం ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాము. కలగజేయనీయమని మనం ప్రతిజ్ఞ చేశాము. ఎటువంటి కుల, మత, రాజకీయ ఇతర ఎటువంటి హక్కులకు భంగం కలగకుండా ముఖంగా అందరి ముందు తీర్మానం చేశాము. ఇది ఎంతో సంతోషించిన విషయం. ఈ పౌర హక్కులకు మన ఇంట్లో కనుక అందరు కనుక విద్యను కరెక్ట్గా అభ్యసించి కరెక్ట్గా మన పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళకు ఇదే యోచన, ఈ జాతి గురించి కానీ, మతం గురించి కానీ, రాజకీయం గురించి కానీ అందరూ సమానత్వమే. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడే ఉండాలని, చట్టాన్ని మనం అందరూ పాటించాలని, తప్పకుండా మన పిల్లలు ఇక చెప్పాలి. ఇది చాలా ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఒక దిక్కు మనం అందరము జాతి మత కుల భేదాలు లేకుండా అందరు ఒక మాట్లాడుకొని మా గ్రామ ఇబ్బందులు ఏంటి, మంచిస్తే మంచిది, ఏ చేయకూడదు, ఏ అన్ని మతాలు వారు కలిసి, అన్ని జాతులు కులాలు వారు కలిసి ఎటువంటి భేదభావం లేకుండా ఎస్సీ అని, ఎస్టీ అని ఆ పదాలు వాడడమే అది సిగ్గుకరం. అటువంటి పదాలు అసలు ఇక ముందు మనం వాడనే వాడొద్దు. అసలు పౌరులందరూ, భారతదేశ పౌరులందరూ పౌరులే. వాటికి ఎటువంటి కులాలు కానీ మతాలు కానీ ఆపాదించకుండా మనందరం కలిసి పౌర హక్కుల దినాన్ని నిజంగా మంచి ఒక ఉద్దేశంతో మనం చేసే పని ఇది. ప్రతి నెల 30వ తారీఖు నాడు ఏదో ఒక గ్రామంలో, మన చిట్యాల గ్రామంలో మన పౌర హక్కులైన విధంగా కాకుండా ప్రతి గ్రామసభలో మన అందరం అన్ని ఎటువంటి కులాలు, మతాలు, భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి మాట్లాడుకుంటున్నాము. మంచి పనులకు మనం ఏం చేయాలో అనేది కూడా మనమే నిర్ణయించుకుంటున్నాము. మంచి శుభశీర్షకం ఇది. సో ఇట్లాగే మనం అందరం కలిసిమెలిసి ఉండి ఎటువంటి పౌర హక్కులకు భంగాలు కాకుండా మనం అందరం కలిసిమెలిసి ఉన్నామని నేను కోరుతున్నాను. మీ చిట్యాల మండలంలోని చిట్యాల గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గ్రామ సర్పంచి అధ్యక్షత వహించగా ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కుల మతాలకు అతిథిగా అందరూ సమానులు అని భావించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక మాల మాదిగాని కాకుండా ఎక్కువ తక్కువ అని భేదాలు లేకుండా సంపత్తిగా భోజనాలు చేసి అందరూ కలిసిమెలిసి సోదరభావంతో కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరినైనా కానీ దళితులను ఒక మాల మాది కానీ తిట్టడమే కాకుండా కనిచైగల్లోని బేరిస్త కేసు పెట్టడానికి ఆస్కారం ఉన్నారము అన్నదమ్ముల్లాగా సోదరభావం కలిగి ఉండాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు చిట్యాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్పంచ్ గారి అధికారంలో ప్రతిజ్ఞ చేయించడం మేము మాలమానవ తరఫున కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఏలాంటి సమస్యలు వచ్చినా స్టేజ్ మీద అంటే చెప్పలేకపోవచ్చు, కానీ దళిత సంఘాలు ఉన్నాయి, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు ఎలాంటి హాని కలిగినా మాకు కుల సంఘాలకు తెలియజేసి పిలిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ పేరు పేరున జై భీం తెలుపుకుంటూ నేను ముగించుకుంటున్నాను.